మా అమ్మలకి అందరు కూడా అందరు చేతులు ఉన్నాయి కదా, అందరు రెండు చేతులు ఎత్తాలి, చప్పలు కెత్తి కొట్టాలి. మీ గాజుల శబ్దానికి పామౌజ్ ఉన్న కేసీఆర్ కానీ, ప్రగతి భవన్ సోయిల్లో కూడా ఉన్న కేసీఆర్ కానీ, రాత్రి కాగానే పబ్బులో బాధ కేసీఆర్ కానీ, వాళ్ళిద్దరికి శబ్దం చాలక చోడక రక్తం కాదా గట్టి కొట్టండి గట్టిగా. ఏదుగా సోయిల్ గారు అందుకే తిందాం పందాం తాగుదాం మార్చిండి. అప్పుడో ఒక రకంగా కేసీఆర్ సార్, ఇప్పుడు మొత్తం పద్ధతి మార్చుకోండి. తాగుడు తినుడు పండు ఇద్దప్ప వేరే ఏం కనబడదు. పేదోళ్ల బాధలు కనబడాయి, ముంపు గ్రామాల పేదోళ్ల బాధలు కనబడాయి. ఏం పట్టించుకోడు కదా, ఏదున్నా కూడా ఎట్లా చంపుకోవాలా, ఎట్లా బినామీ రాత్రులు చంపించుకోవాలా, ఎట్లా మాఫేయాలని చెప్పారు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు చెప్పినట్టు అక్రమ పద్ధతుల ద్వారా అన్యాయంగా అడ్డగోలుగా సంపాదించిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆస్తుల నుంచి సంపాదించిన పైసల నుంచి 1% మనం ముంపు గ్రామాలకు ఇస్తే మనందరి బతుకులు బాగుపడతాయి. దండాలు టీఆర్ఎస్ కుట్ర మాఫియా వేస్తున్నారు, ల్యాండ్ మాఫియా వేస్తున్నారు, గ్రానైట్ మాఫియా వేస్తున్నారు, కాంట్రాక్టు మాఫియా వేస్తున్నారు, కాళేశ్వర మాఫియా వేస్తున్నారు, కరెంటు మాఫియా వేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, లంగతనాలు చేస్తున్నారు, అన్ని దందాలు చేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదించారు కానీ పేదల గురించి పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా మనం ఉద్యమాలు చేస్తున్నా మన బాధపడుతున్నా కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించడండి. మనకు స్పందించిన తత్వం వాళ్ళప్పుడు మొన్న చూసిన మనం కొండగట్లో 60,000 మంది పేదోలు చచ్చిపోయాడు. కేసీఆర్ సార్ రాడు, కేసీఆర్ సార్ మాట్లాడాడు, కేసీఆర్ సార్ స్పందించాడు. ఆ కుటుంబాల్లో కూడా మనోజర్ అనిపడు. మొన్నకున్న 20,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే కనీసం ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించాడు, ఏ ఒక్క పేదల కుటుంబంలో కూడా మనోజర్ అనిపే ప్రయత్నం చేయడు. కానీ నిన్న కాక మొన్న 3 నిరుపేద పిల్లలు బస్సు ప్రయాణంలో చనిపోతే వాళ్ళ గురించి కూడా పడుచుకోరు. ఇవ్వ చచ్చిపోతే పోతానంటే పెద్ద పెద్ద వాళ్ళు చచ్చిపోతే మాత్రం కొత్త కొత్త బట్టలు వేసుకొని బోకే తీసుకొని పూలలు తెచ్చుకోబడి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఫోటోలు ఇస్తారు, టీవీలకు ఫోటోలు ఇస్తారు, అంచనాల కోసం మారడం తప్ప పేదోళ్ళ బాధ పడుతున్నాయి. ఇక ముప్పు గ్రామాల పాటలు అప్పటి చూస్తున్నా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క బాధ చెప్పుకుంటూ నా జీవనాన్ని పెరగాలి. ఇంకా సంఖ్య పనులు తెచ్చిన మా స్కూల్ మునిగిపోతున్నట్టున్నారు. ఒక పల్లెల్లో వచ్చిన వల్ల మా గ్రామంలో శ్రీనివాస్ అనే పేద ముప్పు గ్రామ బాధ్యులు అప్పుడప్పుడే ఆత్మహత్య చేసుకుంటున్నారు. తల్లి కట్టుకోవడం వచ్చారు కదా, మానవాడు వచ్చారు, అన్ని స్లిప్పిపోతున్నారు. ఒక్కసారి గుర్తుంచుకోవాలి టీఆర్ఎస్ పార్టీ, మొండకు జరిగిన ఎన్నికల్లో మొండకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వాళ్ళ ముంపు గ్రామాలకు అధిక బాధ్యతలు పెట్టి ఈ చొప్పలన్నీ నియోజకవర్గం కానీ ఈ బెంగళవాడ నియోజకవర్గం కానీ కేటీఆర్ ప్రాతినిధ్యం వచ్చినా ఈ శిరిసిల్ల నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీకి గుణపాలని చెప్పిన సంగతి ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ నాకు గుర్తుకోలేదు. ఈ ముంపు గ్రామాల పార్టీ రాబోయే రోజులు కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ఉద్యమం చాడేది చింత మార్గమైన ప్రేమ కుదురుపాకమే లేదు. కుదురుపాకంటే ఉద్యమం చాడేది ఇక్కడ నాయకులందరం కూడా ఎవరికి భయపడకుండా కాదు, టీఆర్ఎస్ పార్టీకి భయపడకుండా కాదు. టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ అర్థంగా అక్రమం తప్పించి వలస వాళ్ళు వేసేలా ఉద్యమాలు చేయకుండా ఉద్యమాలు చేస్తే మా నుంచి ఇలా అధికారాన్ని చెలాయించి ఇలా పేదలు ఉద్యోగ ఇవ్వాలి, పేదలు ప్రాణాలు పెట్టుకుంటారు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న నాయకుల మందిరం కూడా ఉద్యమాలు చేసుకోవడం, లాఠీల పొందడం, జైల్లో పేయడం, అవసరమైతే చూడాలని కూడా మా ప్రాణ త్యాగం చేసుకుండా ఈ గుంపుకోవాలి. ఇవాళ ఇక్కడ ప్రజలకు ఇవాళ నిలువ నీడలేదు, ఇటు పట్టలేదు, పట్టణంలోకి ఇటు లేదు. ఓఎస్సీ కోసం మనం కొట్లాడుతున్నాం, నేను టీఆర్ఎస్ పార్టీలో ఓఎస్సీ కోసం ఈ తరహా కొట్లాడుతున్నాం. నిన్న మాట్లాడి బాబు ఆయన ఒక ఆయన ఉద్యమకారు ఉద్యమాడే అవసరం ఓఎస్సీ కోసం కొట్లాడుతుంది కదా. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ద్రోహి కబ్జా చేసుకున్నారు. అసలే అసలే ఓనర్ మేమే అని చెప్పి ఇంకో వర్గం సార్ ఇవాళ ముంపు గ్రామాల పార్టీ రాజేంద్ర నువ్వు నా బయటికి ఇలా ముంపు గ్రామాల ప్రజలకు సంగీపడు అసలు ఓనర్షిప్ ఇలా ముంపు గ్రామాల బాధ్యత ఇచ్చాక నువ్వు ముందుకు వస్తే
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. నీ రాష్ట్రంలో కూడా ఇలా కేసీఆర్ జిమ్మది కాదే, టీఆర్ వస్తాను బాసులు బద్దలు కాదే, ముప్పు గ్రామాల బాధ్యుల పాపం మాకు జరిగింది. ఇలా రాయరాజేశ్వర స్వామి పాపం ఇలా శపించిందా, మా పురాలు కలుగుతున్నాయని చెప్పి భయం ఉండే విధంగా పడిగా ఇలా కేసీఆర్ సార్ పూజ చేస్తాడు, స్వార్థం కోసం యాగాలు చేస్తాడు, దర్శనాలు పోతాడు. ఇవాళ నేను అడుగుతున్నా కేసీఆర్ సార్, నిజంగా నువ్వు చేసిన పూజలో స్వార్థం లేకుంటే, నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే ఇలా రాజరాజేశ్వర స్వామి సాక్షిగా ఇలా ముంపు గ్రామాల బాధ్యులకు ఇస్తాన 5,04,000 రూపాయలు ఇస్తాడే ఆ రాజేశ్వర స్వామి. అదే రాజరాజేశ్వర స్వామి శాపానికి పోలే నువ్వు గద్దె దిగేటప్పుడు ఈ రోడ్ల మీద చూస్తుంటే పిచ్చుని భావించి ఈ కొలుపాక గ్రామస్తులు రాజేశ్వరి ఎక్కడ వేడప్పుడు అవినీతి అన్ని రకాల అవినీతి పాల్పడి అక్రమంగా చూసుకుంటారా ముంపు గ్రామాల గురించి ఎవరైనా ఉద్యమం చేస్తే మా రమణ గాని మన సత్యమన్న గాని మనందరూ ఉద్యమం చేస్తే ఇక్కడ దొంగ కేసులు పనిచేయాలా, అక్రమంగా కేసులు పెట్టి రౌడీషీలు అమలు చేస్తాం, సీడీ యాక్ట్ పెడతామని చెప్పి